హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఈవినింగ్ టైం స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. చాలా సింపుల్గా పొటాటోస్తో క్రంచీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి బాయిల్డ్ పొటాటోని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ బాయిల్డ్ కాకుండా రా పొటాటో కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను బాయిల్డ్ తీసుకున్నానండి. ఈ విధంగా నేను 3 పొటాటోస్ని గ్రేట్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి బాయిల్డ్ క్యారెట్స్ని ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 5 క్యారెట్స్ని గ్రేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర తురుమును వేసుకొని తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను గరం మసాలా తీసుకుంటున్నాను, తర్వాత పసుపు ఉప్పు కారం వీటిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వచ్చేసి నూడిల్స్లో మనకి మ్యాగీ నూడిల్స్లో పౌడర్ వస్తుంది కదండి, మసాలా పౌడర్, సో అది కూడా ఇందులోకి 1 ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి మైదా అయినా లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసి ఈ విధంగా బాగా డఫ్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి, దీంట్లో ఉన్న మాయిశ్చర్ మనకి సరిపోతుంది. ఇందులో ఏదైనా ఇంకా తడిదనం అని అనిపిస్తే మీరు ఇందులోకి రైస్ ఫ్లోర్ అయినా లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర కార్న్ఫ్లోర్ అవైలబుల్ లేదంటే ఇందులోకి మైదా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా డఫ్లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని రెఫ్రిజిరేటర్లో ఒక 10 మినిట్స్ ఉంచి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక బౌల్లో మైదా పిండి కొంచెం తీసుకొని ఇందులోకి మ్యాగీ మసాలాని కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ మామూలుగా మైదా పేస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఈ విధంగా మనం రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యాగీ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా బ్రేక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఈ విధంగా పక్కన ఉంచుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డఫ్తో ఈ విధంగా కట్లెట్ లాగా ప్రెస్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పేస్ట్లో ఈ విధంగా డిప్ చేసుకొని ఒకసారి ఇప్పుడు దీనిపైన మనం బ్రేక్ చేసి ఉంచుకున్న మ్యాగీ పైన ఈ విధంగా కోట్ చేసుకొని అన్నీ ఈ విధంగానే కోట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకునేదానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని 1 బై 1 డ్రాప్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగించుకొని పక్కకు తీసేసుకోవడమే. చాలా టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయండి, అండ్ పిల్లలు దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ టైం ఇది స్నాక్స్గా చాలా బాగుంటుందండి. సో ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది బాగా కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం టైం టేకెన్, బట్ ఇది కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి మనం తీసేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు వేగించుకోవాలి. పైన బాగా క్రిస్పీగా ఎక్సలెంట్గా ఉంటుందండి స్నాక్ క్రిస్పీ. అండ్ దీన్ని మనం టమాటా కచప్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి నెల్లూరి బొండాలు రెసిపీ. ఇవి నెల్లూరులో చాలా ఫేమస్ అండి. మా పుట్టింటి వంట ఒకటి ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, అండ్ ఇది బ్రేక్ఫాస్ట్గా అండ్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఎర్రకారంతో కనుక నంచుకొని తింటే ఆ టేస్టే వేరు, అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి దోశపిండిని యాడ్ చేసుకునేదానికి మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఇక్కడ మన దోశపిండి ఈ విధంగా గట్టిగా రుబ్బుకొని ఉంచుకోవాలి. సో ఇక్కడ నేను ఒక కప్పు బియ్యానికి 1/2 కప్ మినప్పప్పుని యాడ్ చేశాను. కొంచెం మెంతులు కూడా వేసుకొని మనం దోశకి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా దీన్ని రుబ్బి పెట్టుకోవాలి, కాకపోతే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలంతే. ఇప్పుడు కలుపుకునేదానికి వీలుగా ఒక బేసిన్లోకి ఈ పిండిని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ పిండి ఏంటంటే ముందు రోజు రుబ్బుకున్నామనుకోండి, నెక్స్ట్ డే పుల్లగా కొంచెం పులుపు వచ్చేలాగా ఉంచుకోవాలన్నమాట. 1 డే దోశలకు యూజ్ చేసి నెక్స్ట్ డే మనం యూజ్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఒకవేళ మీకు ఈ పిండి జారుగా ఉన్నట్లయితే కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకున్నా సరిపోతుంది.
ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరేపాకుని వేసుకోవాలి. ఇందులో కొత్తిమీరను వేయరండి. కొత్తిమీర వేసుకుంటే అది కూడా టేస్టీగా ఉంటుంది, కానీ నెల్లూరు బొండాలలో మాత్రం కొత్తిమీర అనేది యాడ్ చేయరు. సో ఈ విధంగా అంతా కలిపేసేసుకొని ఇందులోకి సాల్ట్ అవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే అల్లం ముక్కల్ని కూడా వేసుకోవచ్చండి, అల్లం ముక్కల్ని యాడ్ చేస్తారు. సో వేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం బాగా పొంగడానికి కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తారు. హోటల్స్లో చేసే వాళ్ళైతే బేకింగ్ సోడా కంపల్సరీ యూస్ చేస్తారండి. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు. ఇది ముందు రోజు రుబ్బి పెట్టుకొని పుల్లగా వచ్చేంత వరకు ఉంచుకొని వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బోండాలని ఫ్రై చేసుకునేదానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ బోండాలని స్పూన్తో నేను వేస్తున్నానండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు ఈ విధంగా స్పూన్తో వేసుకోండి. బాగా మీకు అలవాటైతే మనం చేత్తో వేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా స్పూన్తో డ్రాప్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు కొంచెం టైం పడుతుందండి. ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వాయికి ఎప్పుడూ మనకి టైం పడుతుంది. ఇది కొంచెం లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి. మరీ లో కాదు అండ్ మరీ హై కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇది బాగా లోపల దాకా ఉడికేటట్టుగా వేయించుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ కలర్ లాగా వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవడమే. సో ఈ విధంగా అన్ని బోండాలన్నింటినీ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేద్దామండి. మీకు బాగా అలవాటైతే ఇట్లా ఈ విధంగా చేత్తో వేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఉండడానికి స్పూన్తో మనం వేసుకుంటే బాగుంటుంది. ఈ బోండాలు రెండు వైపులా ఎర్రగొచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇవి వేగే లోపల ఈ లోపల మనము ఎర్రకారాన్ని రెడీ చేసుకుందాము. ఈ ఎర్రకారం మామూలుగా చేసే ప్రాసెస్ కాకుండా సింపుల్ ప్రాసెస్లో ఇప్పుడు నేను మీకు చూపిపోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 4 ఉల్లిపాయలని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండుని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 ఆనియన్స్ తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి డైరెక్ట్గా ఎండు కారాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున మీకు కారం కనుక ఎక్కువైందనుకోండి ఇందులోకి ఒక ఆనియన్ని కనుక యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ని వేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో చూడండి చాలా సింపుల్గా, ఇందులో మనం ఎలాంటి పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో కావాలంటే కొంచెం నిమ్మరసంని పిండుకొని యూస్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ నిమ్మరసం ఏం పిండటం లేదు, డైరెక్ట్గా ఇట్లానే సర్వ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. ఇది కూడా సేమ్ మనకి ఎర్రకారం టేస్ట్లోనే ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం ఎండుమిర్చిని నానబెట్టి రుబ్బుతాము, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఎండు కారంని వేస్తున్నాను. అంతే డిఫరెన్స్, బట్ టైం మాత్రం సేవ్ అవుతుంది అన్నమాట. సో చూడండి మన బోండాలు రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారంతో తీసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అండ్ మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు మన థర్డ్ ఈవినింగ్ స్నాక్స్ ఏంటో చూసేద్దామండి. నెక్స్ట్ మన ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి సగ్గుబియ్యం వడలు. సగ్గుబియ్యం వడలు తయారీ విధానం ఏంటో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్తీ కూడా. ఈవినింగ్ స్నాక్స్గా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్మాల్ సైజ్ సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. ఈ సగ్గుబియ్యంలో మనకి పెద్ద సైజ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 1 కప్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. సేమ్ కప్తో వాటర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యాన్ని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇది ఒక 2 గంటలు కనుక నానబెట్టినట్లయితే బాగా మెత్తగా అయిపోతుందండి సగ్గుబియ్యం. అప్పుడు మనం వడలకి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను కరెక్ట్గా క్వాంటిటీ తీసుకున్నాను కదా, 1 కప్ సగ్గుబియ్యంకి 1 కప్ వాటర్ అయితే సరిపోతుంది. మనము వడే కట్టాల్సిన అవసరం కూడా లేదు.
అదే మీరు కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నా కూడా పర్లేదు, కాకపోతే వడే కట్టాలి అంతే అండి, ఇంకేం లేదు. సో ఇది 2 అవర్స్ పాటు కంప్లీట్గా నానబెట్టుకుందాము. నేను చూడండి ఇక్కడ ఏది వాటర్ కూడా లేకుండా కంప్లీట్గా నానిపోయింది. మనం చేత్తో ఒక సగ్గు బియ్యం ఇలా తీసుకొని ప్రెస్ చేస్తే ఈ విధంగా మ్యాష్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనకి సగ్గు బియ్యం రెడీగా ఉంది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఇప్పుడు పొటాటో తురుముని యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను రా పొటాటో తీసుకుంటున్నాను. ఇలా బాగా తురిమిన తర్వాత ఇందులోకి యాడ్ చేయాలి. ఒకసారి పొటాటో తురుముని కూడా పిండేసి వాటర్ ఏమి లేకుండా ఈ సగ్గు బియ్యంలోకి యాడ్ చేసుకోవాలి. బాయిల్డ్ కూడా తీసుకోవచ్చండి, ఈ విధంగా తీసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర తురుముని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 కప్ రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. బియ్యపిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు చేత్తో కనుక బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసినట్లయితే డఫ్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఇందులోకి మనము ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ మనకి డఫ్కి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇందులో వాటర్ నేనేం యాడ్ చేయకుండానే ఇలా ప్రెస్ చేసేస్తున్నాను. చూడండి డఫ్ లాగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి. శనగపిండి మీకు వద్దు అని అనుకుంటే మీరు ఆ ప్లేస్లో మీరు పల్లి పొడిని యూజ్ చేసుకోవచ్చు. సో శనగపిండి వేస్తేనే కొంచెం టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంకా ఇందులో కావాలంటే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు, మసాలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు. ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగానే ఉంటుంది. సో ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని మనము వడలాగా రెడీ చేసి పెట్టుకుందాం. దానికి ఒక బాల్ తీసుకొని అరచేతిలో ఇలా పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుందండి. మనకి వడ రెడీ అయిపోయింది కదా. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వడలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న వడల్ని 1 బై 1 డ్రాప్ చేసుకోవాలి. వీటిల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే మన టేస్టీ సగ్గు బియ్యం వడ రెడీ. మీరు కూడా ఇది తప్పకుండా ఈవినింగ్ స్నాక్స్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు టమాటా కచప్తో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే పుదీనా చట్నీతో అయినా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు మన 4th ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ గోబీ పకోడా. గోబీ పకోడా చెన్నై స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిబోతున్నానండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ దీన్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని 1-2 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. సో ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ కారము, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి సోంపు కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇది స్ట్రీట్ స్టైల్ కాబట్టి సో ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయాల్సి వస్తుంది. మీకు ఇష్టం లేదనుకోండి ఇది స్కిప్ చేసేసేయండి. ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకొని ఇంట్లో హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వీడియో కోసం ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. సో ఇవంతా ఈ ముక్కలకి కోట్ చేసుకోవాలి. ఇలా అంతా కోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్ శనగపిండి తీసుకుంటున్నాను. ఇంకా 1/2 కప్ వచ్చేసి బియ్యపిండిని తీసుకుంటున్నాను. ముందుగా ఇందులోకి రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేయటం వల్ల క్రిస్పీగా ఉంటుంది అండ్ ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయదన్నమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ శనగపిండిని తీసుకుంటున్నాను.
తీసుకొని ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఇలాగంతా మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పకోడాకి ఎప్పుడైనా వాటర్ ఎక్కువ వేయకూడదండి బజ్జీ పిండిలాగా. సో ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తే మనకి సరిపోతుంది. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 బై 1 డ్రాప్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా గోబీ మొత్తం ఇట్లా డ్రాప్ చేసేసుకొని కంప్లీట్గా ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. సో ఇందులోనే కొంచెం కరివేపాకు వేసినట్లయితే ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా గోబీకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. సో చూడండి, ఈ విధంగా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది బట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసేసుకొని వేసేసుకోవడమే. ఇది ఎక్కువగా చెన్నైలో రోడ్ సైడ్ దొరుకుతుందండి ఈ పకోడా. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఈ విధంగా బాగా క్రిస్పీగా వచ్చినంత వరకు వేయించుకొని తీసేసుకోవడమే అంతే అండి. చాలా టేస్టీ గోబీ పకోడా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ గోబీ పకోడీ చెన్నై స్టైల్లో ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నామండి. మీరు కూడా ఇది ఈవినింగ్ టైం స్నాక్స్గా చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. దీనిపైన గార్నిష్గా కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఇష్టం ఉంటే టమాటా కచప్తో తీసుకుంటే బాగుంటుందండి. లేకపోతే ఇది మామూలుగా రెగ్యులర్గా తినే పకోడాలాగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇది ఈవినింగ్ టైం తప్పకుండా ప్రిపేర్ చేసి మీ ఇంటి లిపాది ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ మనం క్రిస్పీగా చెక్కలు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం ధనియాలని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను. మన స్పైసీనెస్కి తగ్గట్టు ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో సేమ్ కప్తో నేను ఇక్కడ 2.5 కప్ వాటర్ తీసుకుంటున్నానండి. ఈ క్వాంటిటీ వచ్చేసి మనకి ఒక 50 చెక్కలకైతే ఈ వాటర్ మనకి సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందండి. సో దానికోసం పసుపుని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్క పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా మనము ఉంచుకోవాలన్నమాట. సో ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని ఇందులోకి మనం బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. సో ఈ నీళ్ళల్లోకి ఫ్లేవర్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా మనము బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి ఫస్ట్ 1 కప్ బియ్యపిండిని వేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1 కప్ బియ్యపిండిని యాడ్ చేశానండి సేమ్ కప్తో. సో నాకు ఇక్కడ 2.5 కప్ వాటర్కి 2 కప్స్ బియ్యపిండి పట్టిందనమాట. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి ఆప్షనల్ అండి, వేసుకుంటే టేస్టీగా ఉంటుందని వేసుకున్నాను. ఆ ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా బైండింగ్ అనేది రావాలండి పిండి. దీన్ని మనం ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. సో దీన్ని నేను చపాతీ పిండిలాగా ఇలా ఒత్తుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్నాను. చూడండి సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు మనకి చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా ఉంటే. ఇప్పుడు ఇందులోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను. సో నువ్వులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కాబట్టి ఇందులోకి కొంచెం నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. నువ్వులు, కరివేపాకు రెండు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చెక్కలని రెడీ చేసుకుందాం. దానికోసం కొంచెం ముద్ద తీసుకొని ఈ విధంగా చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. సో చేత్తో ప్రెస్ చేసుకున్న
పలచగానే వస్తుంది, బాగుంటుంది. బట్ షేప్స్ వచ్చేసి మనకి సర్కిల్గా ఒకే షేప్స్ రావాలంటే కుదరదండి. సో చూడండి, నేను చేతితో ప్రెస్ చేసింది ఈ విధంగా ఉంది కదా, అన్నీ రౌండ్ షేప్స్లో పర్ఫెక్ట్గా ఒకే షేప్లో రావాలంటే ఇలా ఆయిల్ కవర్ తీసుకొని, ఇప్పుడు నిమ్మకాయంత సైజు పిండి ముద్దను తీసుకొని ఈ కవర్ పైన పెట్టుకోవాలి. సో ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని పైన కవర్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఇలా అరిసెల చెక్కతో మనము ప్రెస్ చేసినట్లయితే చూడండి చాలా పల్చగా రౌండ్ షేప్లోకి వచ్చాయి. ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇలా ప్రెస్ చేసుకొని ఈ పైన కవర్ని హాఫ్గా ఫోల్డ్ చేసేసి మనకి అరిసెలు ఉత్తుకునే పీట ఉంటుంది కదా, దానిపైన దాంతో ఈ విధంగా ప్రెస్ చేసి మంచిగా రౌండ్ షేప్తో పల్చగా మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. సో చూడండి, ఈజీగా కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా అన్నీ బటర్ పేపర్ పైన పెట్టేసుకున్నాను. మనం పిండిని ఈ విధంగా మనము బిల్లల్లాగా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఒక్కరమే చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నేను చూపించిన ప్రాసెస్లో చెక్కలన్నీ రౌండ్ షేప్లోకి రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ విధంగా ఒక్కొక్క చెక్కల్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు బోత్ సైడ్స్ వేగించుకోవాలి. కొంచెం టైం పడుతుందండి క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిల్ని వేయించుకొని తీసేసుకోవడమే. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సేమ్ మనం షాప్లో దొరికే టేస్ట్తోనే ఇంట్లో మనం చెక్కలన్నీ రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. సో మీకు ఒక చెక్కని బైట్ చేసి చూపిస్తాను, ఎంత క్రిస్పీగా వచ్చిందనేది మీరే వినండి. ఇప్పుడు మన ఫైనల్ రెసిపీ వచ్చేసి కానువడ. కానువడ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూడబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్గా ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కార్న్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా కొంచెం అల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని పసుపుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, చేత్తో ఇట్లా ప్రెస్ చేస్తే వడలాగా రావాలన్నమాట. ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ ఇది కనుక మీకు జారుగా అని అనిపిస్తే మాత్రము ఇందులో కొంచెం బియ్యపిండి శనగపిండిని యాడ్ చేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి వడలు. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు వన్ బై వన్ వడల్ని మనం డ్రాప్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా క్రిస్పీగా మనకు కార్న్ వడ రెడీ అయిపోయింది. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు దీన్ని పచ్చిమిర్చిని సన్నగా మధ్యలోకి కట్ చేసి ఆయిల్లో వేయించి దానికి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా టమోటా కచప్తో డిప్ చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది కాను కూడా. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరి నెక్స్ట్ వీడియోస్తో వస్తాను. బాయ్ అండి.